హల్లెలూయా. మన ప్రభు యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా, నిద్ర మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజును మనకి ఇచ్చున్నాడు. అందును బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉన్నా, ఒకవేళ ఇది సాయంకాలమైనా, ఈ ప్రశస్తమైన సమయం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని ప్రేమిద్దాం. ఆయన మన మీద తన దృష్టి ఉంచి ఉన్నాడు, మన దృష్టి ఆయన వైపు మళ్ళిద్దాం. అప్పుడే అద్భుతాలను మన జీవితాల్లో చూడగలుగుతాం. సమస్యల నుండి, కీడు నుండి, కష్టము నుండి, నష్టముల నుండి మనం విడిపించబడతాం. రండి, అందుకే ప్రార్థనతో మరొక రోజును మనం ప్రారంభిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గతంలో జరిగిన వాటిని మేము గుర్తు చేసుకుంటే అవి మాకు నిరాశను, నిస్పృహను కలుగజేయుచున్నవి. ఇక ఇంతేనా నా బ్రతుకు అన్నట్టు మేము ముందుకు సాగువారిగా కాక నీ పాదముల దగ్గర నిలిచి నీ చిత్తమును ఎరిగి మా జీవితాన్ని నాయన నీ చిత్తములో, నీ మార్గములో నడిపించుకున్నట్టుకు నీవిచ్చే అభివృద్ధిని, ఆశీర్వాదమును, అన్నిటికంటే మించిన సమాధాన సంతోషములను కలిగి గొప్ప దేవుడిగా మాకున్నావన్నది మా జీవితాల్లో ఇతరులకు నిరూపించినట్లుగా మా ఒక్కొక్కరికి ఈ సమయంలో సహాయము చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిద్ర మేల్కొన్నారా? సంతోషముతో మేల్కొన్నారా? లేచిన వెంటనే మీకు నిన్నటి విషయాలు జ్ఞాపకానికి వస్తున్నాయా? నిన్నెవరో తిట్టారని, నిన్నేదో పోగొట్టుకున్నామని, నిన్నేదో శ్రమ కలిగిందని, నిన్నేదో బాధ వచ్చిందని విషయాలు ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ మేల్కొంటున్నారా? సంవత్సరాల తరబడి ఆ పాత విషయాలని గుర్తు చేసుకొని మరల 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 కుమిలి కుమిలి ఏడ్చువారిగా, కృంగిపోయేవారిగా ఉన్నారా? అక్కర్లేదండి. ప్రతిరోజును మన ప్రభు ఒక క్రొత్త రోజుగా మనకిస్తున్నాడన్నది గుర్తుపెట్టుకోవాలి. విలాపవాక్యములు 3:23 నాకు చాలా ఇష్టమైన వాక్యం, మీరు కూడా ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికి అవసరమైన వాక్యం ఇది. ఏంటి? అనుదినము, అనుదినము, ప్రతిదినము, ప్రతిరోజు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు ఒక క్రొత్త రోజుగా. ఒకవేళ నిన్న మీరు చాలా ఆశీర్వదించబడ్డారేమో, ఒకవేళ నిన్నటి దినాన దేవుని అద్భుతాలు మీరు చూశారేమో, ఒకవేళ నిన్న దేవుని ప్రేమను గుర్తించి ఆశ్చర్యపడ్డారేమో, ఈరోజు ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత నిన్నటిలా లేదది. ఇది నూతనంగా ఉంది, ఫ్రెష్. ప్రతిరోజు ఆయన నూతన పరిచయ దేవుడిగా ఉన్నాడండి. అందుకనే నిజమైన విశ్వాస జీవితంలో విసుగుదలు ఉండదు. బోర్ అంటారు కదా, అలా బోర్ కొట్టే బ్రతుకు కాదది. ఒక ఎక్సైట్మెంట్, ఒక ఆనందముతో, ఉత్సాహముతో, క్రొత్తదనాన్ని, అనుదినము అనుభవిస్తూ దేవుని గొప్ప కార్యాలను చూస్తూ దినదినము ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లాలని ప్రభు ఆశిస్తున్నాడు. మీరు ఆ క్రొత్తదనాన్ని అనుభవిస్తున్నారా? ఎలా ఉన్నారు అంటే అలాగే ఉన్నానండి. బాగున్నారా అంటే ఏం బాగండి. ఏమైనా సాధించారా అంటే ఎక్కడ అంటూ విరక్తితో జవాబులు ఇచ్చేవారిగా ఉన్నారా? లేక నా దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక, నా దేవుడు నన్ను కనికరించాడు గనుక, నా దేవుడు నాకు సహాయం చేశాడు గనుక నేను ముందుకు సాగుతున్నాను అని చెప్పగలుగుతారా? చూడండి, ఉదయం లేచినప్పుడు ప్రభువును స్తుతిస్తూ లేవండి. ఇంకొక రోజు ఇచ్చావయ్యా, ఈరోజు ఏ గొప్ప కార్యాలు నువ్వు చేస్తావో, ఏ రీతిగా నన్ను ఆశీర్వదిస్తావో, ఏ విధంగా నువ్వు నాకు నా అవసరతలు తీరుస్తావో నాకు తెలియదు కానీ దేవా, ఒక క్రొత్త రోజు క్రొత్త కార్యాన్ని చేయటానికి
ఒక క్రొత్తదనాన్ని నేను అనుభవించినట్లుగా నీవు నన్ను ఆశీర్వదిస్తావని నమ్ముతున్నాను. నువ్వు నాకు తోడుండగా నాకు భయం ఎందుకు? నీతో నేనుండగా నేను దిగులెందుకు? నా జీవితంలో వచ్చే ప్రతి సమస్యలకు నీవే జవాబు అంటూ పాజిటివ్గా థింక్ చేస్తూ ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ మీ దినచర్యను ప్రారంభించండి. మీరు ఎదురు చూసిన వాటికంటే మరెన్నో అద్భుత కార్యాలు, ఇంతకు ముందు ఎప్పుడూ జరగని కార్యాలు ఈరోజు మీ జీవితంలో చేస్తారంటున్నారు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారేమో, ఒక ఉద్యోగం కొరకు ప్రోకులాడారేమో, ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదని దిగులుతో ఉన్నారేమో, ఇంకో రోజు వచ్చినా అదే కదా అనుకుంటున్నారేమో. కాదు, ఈరోజు ఒక అద్భుతం మీ జీవితంలో జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నమ్మితే దేవుని అద్భుతాలను చూస్తారు. ఇంతకుముందు విఫలమైపోయాను కాబట్టి ఎప్పుడూ ఇలాగే ఉంటాను అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనుదినము అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు, నమ్మదగిన ప్రభువు మనకున్నాడండి. ఆయన నమ్మిన వారు ఎప్పుడు ఒమ్మవరు, ఆయన నమ్మిన వారు ఎప్పుడు దివాళా తీరు, ఆయన నమ్మిన వారు ఎప్పుడు నష్టపోరు, కృంగిపోన అవసరం లేదు. చాలాసార్లు ప్రభువును నమ్మాను అంటున్నామే కానీ పూర్ణ హృదయంతో ఆయన ఎందు విశ్వాసం ఉంచని మూలాన, ఆయన దగ్గర నుంచి గొప్ప వాటి కొరకు ఎదురు చూడని మూలాన మన జీవితంలో ఒకవేళ అద్భుతాలు జరగలేదే. నీ కొరకు గొప్ప సంగతులను ఆయన కలిగి ఉన్నాడన్నది, గొప్ప తలంపులను ఆయన కలిగి ఉన్నాడన్నది మనం నమ్మినప్పుడు అద్భుతాలు చూడగలుగుతాం. ఇక్కడ యిర్మీయా రాసినటువంటి ఈ భాగంలో ఒక్కసారి 18 వచనం కూడా చదివితే, నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవు అనుకుంటుని. నా బలం తీరిపోయింది, నా బలం అయిపోయింది, నాకు ఇక శక్తి లేదు, నాకు ఇక చేత కాదు, ఇక నాకు ఆశ లేదు, దేవుని మీద కూడా నేను ఆశ పెట్టుకున్నాను, నాకేమీ జరగలేదు అన్న రీతిగా కృంగి ఉన్నారేమో. ఈరోజు నీ ఆశలను, నీ హృదయ వాంఛలను, నీ కోరికలను తీర్చాలనుకుంటున్నాడు ప్రభు. నమ్మి చూడండి, విశ్వసించి చూడండి, ప్రార్థించి చూడండి, అద్భుతాలు మీ జీవితంలో ఈ రోజున చూడగలుగుతారు. ప్రతిరోజు లాంటి రోజు కాదు ఇది, ప్రతిరోజు ఒక కొత్త రోజుగా ప్రభు మనకిస్తున్నాడు గనుక మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనక యేసు వైపు చూచుచూ ముందుకు సాగటం అభ్యాసం చేసుకుందాం. ఎప్పుడైతే నా బలమైపోయింది, నా శక్తి లేదు అనుకున్నాడు 19వ వచనం, నా శ్రమను, నా దురవస్థను నేను తాగిన నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనుము, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగి ఉన్నది, అది నాకు ఇంకను జ్ఞాపకం ఉన్నది. నేను పొందిన చేదు అనుభవాలు, నేను పొందినటువంటి బాధలు, నీకు ఉన్న శ్రమను నేను జ్ఞాపకం చేసుకుంటుంటే నేను కృంగిపోతున్నాను. అంతే కదండి, మనల్ని మనం చూసుకున్నంతసేపు మన విఫలతలను చూసుకొని వాటి గురించి దుఃఖిస్తూ ఆలోచిస్తూ ఉన్నంతసేపు కృంగిపోక తప్పదు. కృంగిపోయి ఉన్నారా? నిరుత్సాహంతో ఉన్నారా? దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు అనే ప్రశ్నలతో ఉన్నారా? మీ బాధలే జ్ఞాపకం చేసుకుంటున్నారు కానీ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఈ భక్తుడు అంటున్నాడు, నేను దీనిని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏంటది? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. నేను నా బాధలు జ్ఞాపకం చేసుకోవటం కాదు, ప్రభు యొక్క వాత్సల్యతను, ఆయన ప్రేమను, ఆయన కృపను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఆశ పుడుతుంది, నాకు నిరీక్షణ కలుగుతుంది, నా విశ్వాసం వృద్ధి చెందుతుంది. అవునండి, మీ బాధలు తలంచినంతసేపు కృంగిపోతారు, కానీ ప్రభు కృపను తలంచినంతసేపు ఆధ్యాత్మికంగా మేల్కొలపబడతారు, విశ్వాసాభివృద్ధిని పొందుతారు. అందుకే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అంటూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తీసుకొని చదవండి. ఈ వాక్యం మీతో స్పష్టంగా
మీ అవసరతకు తగినట్లుగా మాట్లాడుతుంది. కారణం, ఇది దేవుడు మానవునికి రాసిన ప్రేమలేఖ. ఇది పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో వ్రాయబడిన ఈ గ్రంథములోని ప్రతి మాట ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో ఆ రీతిగా మన హృదయాలను స్పందించగలిగినది, బలపరచగలిగినది ఆయన మాట. యెహోవా కృప కలిగినవాడు, ఆయన వాత్సల్యం ఎడతగక నిలుచున్నది. కనుక మనము నిర్మూలము కాకున్నాము. మనకి ఏదో పోగొట్టుకున్నాం అనుకుంటున్నామే కానీ మనం సజీవులుగా ఉన్నాం కదా. బతుకుంటే బలుసాకైనా తినొచ్చనే సామెత ఉంది. మనం జీవమిచ్చిన దేవుణ్ణి మరచి ఇంకేదో ఇవ్వలేదని సరగుంటూ కూర్చోవటం వలన, దిగులు పడుతూ వేదన పడుతూ కృంగిపోవటం వలన ప్రయోజనమేముంది? మనకు జీవం ఉంది కాబట్టి, మనం బ్రతికే ఉన్నాం కాబట్టి, మన ఊపిరి ఇంకా ఆడుతుంది కాబట్టి. కరోనా వైరస్ వచ్చి అందరూ ఊపిరి ఆడక మరణించడం చూస్తున్నాం. ఎన్నో రకాల ప్రమాదాలకు, విపత్తులకు అనుక్షణం ఎక్కడో ఒకడు ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. నీవు ఇంకా సజీవుడిగా ఉన్నావంటే అదే దేవుడు నీకు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యం. నీ జీవితంలో మరో మలుపుని తిప్పాలని, మరింత ఉన్నతమైన స్థితికి హెచ్చించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నమ్మండి, పాత వాటిని చూసుకొని కృంగిపోవద్దు. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని నూతన బలాన్ని పుంజుకొనండి. ఆయన వాత్సల్యత ఎడతగా నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవునిని నమ్మిన వాడెవరు వారి జీవితాల్లో నష్టపోరండి. నా జీవితంలో నా ప్రభువును నమ్మాను, నా జీవితాన్ని ఆయనకు అప్పగించాను. గత 50 సంవత్సరాలుగా నా ప్రభువు నాకు తోడై ఎప్పుడూ నా చేయి విడవలేదు. ఎన్నో శ్రమలు, శోధనలు, పోరాటాలు, వ్యాధులు, సమస్యలు కలిగినప్పటికీ విడువని ఎడబాయిని దేవుని కృప ఏనాటికి ఆనాడు ప్రతి అవసరతను తీరుస్తూ, స్వస్థపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆశీర్వదిస్తూ, అభివృద్ధిపరుస్తూ వచ్చాడు. నమ్మండి, మీ దేవుడు, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త మానవుల పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి కలువరి గిరిలో తన ప్రాణాన్ని అర్పించిన మన యేసు ప్రభు, ఇటువంటి వారిని మరి ఎక్కడ మనం చూడలేము. ఆయన ప్రేమ ఎంత అపారమైనదంటే తన ప్రాణాన్నే మన కొరకు అర్పించున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు కృంగిపోయి ఉన్నారేమో, నిరుత్సాహంతో ఉన్నారేమో, ఏదో జరగలేదనో, ఏదో దొరకలేదనో, ఏదో అవ్వలేదనో, ఎంతకాలం కనిపెట్టినా ఏమీ నాకు జరగటం లేదనో, ఎటువంటి కృంగుదలలో మీరున్నారో అచేదును, అబాధను, అసమస్యలనే గుర్తు చేసుకుంటూ మరో రోజు ఎందుకండి వృధాపరచుకోవటం? కనీసం వాటిని పక్కన పెట్టి ఇప్పుడు ప్రభు యొక్క వాత్సల్యత, ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క ప్రేమ, ఆయన ఇచ్చే బలం, ఆయన చేసే ఆశ్చర్య కార్యాల గురించి ధ్యానించండి. ఎక్కడ, ఎలా వాటిని తెలుసుకుంటామంటారా? ఇదిగో మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ లేఖనాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎలాంటి వారిని ఎలాగూ ఆయన మార్చాడన్న జీవిత చరిత్రలతో, కుటుంబ చరిత్రలతో, వాస్తవాలతో, నిజ సంఘటనలుగా ఉన్న ఈ పరిశుద్ధ లేఖనములోని ప్రతి విషయము మనల్ని ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని కృంగిన వారిని లేవనెత్తడానికి, కొరతలు కొదువులు తీర్చే ప్రభువుగా ఉన్నాడు గనుక, ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు గనుక, మనల్ని వదలడు, విడువడు, ఎడబాయని అన్నాడు గనుక, ఈ ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. ఈరోజు నుండి దేవుని కార్యాలను అనుదినము గుర్తు చేసుకుంటూ, ప్రతిక్షణము ప్రభువును స్తుతిస్తూ, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. నిన్నటివి నువ్వు ఎంత ఏడ్చినా మళ్ళీ తిరిగి రాదు. నిన్నటివి నీవు దిద్దుకోవటం కూడా, నిన్నటికి నిన్నటి జరిగిన వాటిని నువ్వు సరిచేసుకోవటం కూడా, అంటే నువ్వు మళ్ళీ వాటిని పొందటం కూడా సాధ్యం కాదు. కానీ దేవుడు ఈరోజు నీకు ఇచ్చేది నిన్నటి దానితో పోలిస్తే అది 100 రెట్లు ఎక్కువ ఉంటుందన్న విషయం మీరు గుర్తించినప్పుడు, పాతది పోతే కొత్తది వచ్చింది అన్నట్లు ఎంతమందికి సంతోషం అండి. పాత వాచ్ పడేసి కొత్త వాచ్ వస్తే, పాత వాషింగ్ మిషన్ మూలబెట్టి కొత్త వాచ్ వాషింగ్ మిషన్ కొనుక్కుంటే, పాతవి మాకు ఇవ్వండి కొత్తవి కొనుక్కోండి మీకు డిస్కౌంట్ ఇస్తానంటే ఎంత ఆత్రుతపడుతున్నాం.
కొత్తది ఎంత ఆశతో ఆసక్తితో ఎంత బాగా ఎంత చక్కగా ఎంత దీవెనకరంగా ఉంటుందో మన అనుదిన జీవితాల్లో అనేక విషయాల్లో చూస్తున్నాం కదా. వీటన్నిటితో పాటు మనకు కొత్త జీవితాన్ని ఇస్తారన్న ప్రభు, కొత్త హృదయాన్ని ఇస్తారన్న ప్రభు మనకున్నాడు కనుక ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుందాం. గతం విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. ప్రభువా, అనుదినము నీకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదన్నమాట. అనుదినము నేను ధ్యానిస్తూ నిన్ను హత్తుకొనుటకు నీ సాక్షిగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ సందేశాన్ని ఆలకిస్తున్నారో వారి స్థితి ఎలా ఉందో నీ వెరిగిన దేవుడు. కృంగిన వారిని లేవనెత్తుతానన్నావు, ఆలసిన వారిని ఊరడిస్తానన్నావు. దేవ, మా జీవితాల్లో విసిగిపోయి ఉన్నామయ్యా. చేదు, వేదన, దుఃఖము, కన్నీరు మమ్మల్ని వెంటాడుతున్నవే అని మరొక రోజు మేము ప్రవేశించి ఉండగా తండ్రి, ఈ రోజులో నీవు నాకు గొప్ప కార్యం చేస్తావని, అద్భుత కార్యం చేస్తావని, ఒక క్రొత్త ధనాన్ని నాకు ఇస్తావని, మునుపెన్నడూ చూడని కార్యాలను నా కొరకు ఈ రోజులో నీవు సిద్ధపరిచున్నావని మేము ఒక్కొక్కరము విశ్వసించుటకు, నీవు చేసిన కార్యాలను అనుభవించుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలముల్లో చేరి వచ్చి ఈ అనుదిన ధ్యానంలో ఏకీవించిన మీకు అందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు తప్పక సాయం చేస్తాడండి. ఈ రోజున ఒక నూతన దినముగా ప్రారంభించండి, ప్రార్థనతో ప్రారంభించండి, వాక్యాన్ని ధ్యానించండి, అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే 9540410 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. తప్పకుండా మీ విషయమై ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, మీకు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతించడానికి మేము ఆశ కలుగున్నాం. డాక్టర్ జయపల్లి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇలాంటి సందేశాలు ఇతరులు కూడా మేలు పొందినట్లు షేర్ చేయండి. మరి ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైవ్ చాట్ల గురించి తెలియజేస్తే ప్రభుని స్తుతించడానికి మరింత ఆసక్తితో ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. ప్రభు చిత్తమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనుగాక.